నమ్మకమైనమీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తు సాకారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు జూనియర్ కళాశాలలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి అయితే విద్యార్థులకు తరగతులు మాత్రం ఉండవు అన్లాక్ 4 సడలింపుల్లో భాగంగా ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళవచ్చని కేంద్రం తెలిపింది 9 పదవ తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఏమైనా అనుమానాలుంటే టీచర్లు నివృత్తి చేస్తారు ఇంటర్మీడియట్ కాలేజీల్లోనూ ఇదే విధానం పాటించనున్నారు పాఠ్యాంశాల్లో ఏమైనా సందేహాలుంటే టీచర్లు నివృత్తి చేస్తారు ఈ మేరకు అన్ని స్కూళ్లలో సగం మంది టీచర్లు విధులకు హాజరు కానున్నారు ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నందున ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇతర అంశాలపై వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు శనివారం వివిధ జిల్లాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో టీచర్ల సందేహాలను డీఈఓలు నివృత్తి చేశారు ఆన్లైన్ తరగతులు ప్రారంభమై 20 రోజులు అవుతున్నందున పాఠాల వారీగా వర్క్ షీట్ల పంపిణీ వాటి ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని టీచర్లను ఆదేశించారు ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు కొన్ని చోట్ల వారంలో 3 రోజుల చొప్పున హాజరయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు హాయోస్ మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైరీ హ్యాండ్ యాప్స్ లో కూడా ఉంది అలా ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు